వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు ఇప్పుడు మనం మోకాల నొప్పులు ఎలా తగ్గించుకోవాలి, యోగా ప్రక్రియలో ఎలా తగ్గించుకోవచ్చు, అసలు మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి, యాక్చువల్గా మొత్తం బాడీ వెయిట్ అంతా కూడా మన స్పైన్ మీద నెక్స్ట్ థైస్ మీద బేస్ అయ్యి మనం ఉంటాం. ఎప్పుడైతే థై మసిల్స్ అనేవి వీక్ అయిపోతాయో, స్పైన్ అనేది ఎప్పుడైతే వీక్ అవుతుందో, అప్పుడు ఆటోమేటిక్గా మోకాల మీద దాన్ని ఎఫెక్ట్ పడుతుంది. మోకాలు ఒకటే కాదు, స్పైన్ మీద కూడా పడుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే థై మజిల్స్ని ఎలా స్ట్రెంగ్ చేసుకోవాలి. రెగ్యులర్గా వాకింగ్ అలవాటు ఉంది అనుకుంటారు, మోకాల నొప్పులు రావు. నెక్స్ట్ సైక్లింగ్ చేస్తున్నారు అనుకుంటారు, రెగ్యులర్గా సైక్లింగ్ చేస్తున్నారు అనుకుంటారు, వాళ్ళకి మోకాల నొప్పులు రావు. ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ ఫంక్షనింగ్, వాళ్ళు వాడుతున్నారు ఆ థై మజిల్స్ని. సో ఇప్పుడు ప్రాబ్లం వస్తే ఏం చేయాలి చూడండి. ప్రాబ్లం వచ్చింది, నీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ప్లీజ్ డోంట్ డూ వజ్రాసనస్. కొన్ని కొన్ని ఆసనాలు చేయకూడదు, ఆ కాంట్రాఇండికేషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, చేయకూడనటువంటి చేయొద్దు. నెక్స్ట్ చూడండి, కాలు స్ట్రైట్గా చాపుకోండి. చాపుకున్న తర్వాత కింద ఏమన్నా పిల్లో లాంటిది కానీ లేదంటే సమ్ మ్యాట్ని రోల్ చేసి పెట్టుకొని జస్ట్ నొక్కండి, ఇలాగా నొక్కండి, కిందకి నొక్కండి, కనబడుతుందండి, నొక్కండి. ఈ ప్రెస్ చూడండి, ఈ కాలు చూపిస్తాను చూడండి, స్ట్రైట్ నొక్కండి, గట్టిగా కిందకి నొక్కండి, ఇలా కిందకి నొక్కి ఒక 4 సెకండ్స్ తర్వాత మళ్ళీ లూజ్ చేయండి, మళ్ళీ టైట్గా నొక్కండి, మళ్ళీ లూజ్ చేయండి. దీంతో పాటు ఇంకా దీనికన్నా అద్భుతంగా చేయాలంటే బ్రీతింగ్ హెల్ప్ తీసుకోండి. బ్రీతింగ్ హెల్ప్ ఎలా అంటే డీప్గా బ్రీత్ తీసుకొని టైట్గా హెల్ప్ చేయండి, టైట్గా టైట్గా మళ్ళీ లూజ్ చేయండి, మళ్ళీ టైట్గా హోల్డ్ చేయండి, బ్రీత్ తీసుకొని మళ్ళీ లూజ్ చేయండి. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఆపోజిట్ లెగ్, లెఫ్ట్ లెగ్ కూడా, రైట్ లెగ్ స్టార్ట్ చేయండి. మళ్ళీ ఇది ఒక 6 సార్లు, అది ఒక 6 సార్లు, రెండు కలిపి ఒక 12 సార్లు పొద్దున్న సార్లు చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి మంచి ఎక్సర్సైజ్ ఏంటంటే నీకు ఇది సైక్లింగ్ అంటారు, దీన్ని రైట్ లెగ్ చేస్తాం, చక్కగా స్ట్రెచ్ చేయండి, కిందకనే వెళ్ళండి, మళ్ళీ పైకి పైకి అన్నా స్ట్రెచ్ చేయండి, 90 డిగ్రీస్ దగ్గరికి. ఫోల్డ్ చేస్తున్నప్పుడల్లా ఎక్సలేషన్ గుర్తుపెట్టుకోండి, ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఎగ్జేల్ బ్రీత్ అవుట్. ఒక 6 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆపోజిట్. ఇంకా నెంబర్స్ కూడా పెంచుకోవచ్చు, మీరు 10 టైమ్స్ క్లాక్ వైజ్ చేయొచ్చు, 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేయొచ్చు, ఫ్రీగా చేయండి. దీనివల్ల మీకు థై ఒకటి బాగా స్ట్రెంగ్ అవుతుంది, థై దగ్గర కొవ్వు ఫ్యాట్ అంతా కూడా తగ్గుతుంది, నీ స్ట్రెంగ్ అవుతుంది. నెక్స్ట్ బటర్ఫ్లై కూడా దీని తర్వాత సీక్వెన్స్ మర్చిపోవద్దు, బటర్ఫ్లై కూడా ట్రై చేయండి. ఎంతవరకు ఫోల్డ్ అవుతుంది అంతవరకు ఫోల్డ్ చేయండి బటర్ఫ్లై, బోత్ లెగ్స్ ట్రై చేయండి. రైట్ అండ్ లెఫ్ట్ రెండు వైపుల రావాలి, బోత్ లెగ్స్ కూడా బటర్ఫ్లై, బోత్ లెగ్స్. ఇది మీరు రెగ్యులర్గా చేసుకోవాలి ఈ టెక్నిక్స్ని. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దివ్య సంజీవిని. ఇంకా మీకు యోగాలో ఎలాంటి డౌట్స్ కానీ సందేహాలు ఉన్నట్లయితే చూస్తున్నారండి మా ఛానల్ దివ్య సంజీవిని. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.